నమస్తే అండి, నా పేరు సురేష్ కుమార్. మనం ప్రజెంట్ ఇప్పుడు జడంగన్నారం గ్రామంలో, కాకినాడ జిల్లాలో మన బాజింగ్ విష్ణు గారి పత్తి చేలో ఉన్నామండి. ఆయన ఈ సంవత్సరం జడంగన్నారంలో డాక్టర్ చంద్రా గోల్డ్ వెరైటీని ఒక ఎకరం వేయడం జరిగిందండి. ప్రస్తుతం ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ రకం ఎలా వచ్చింది ఏంటి అన్నది రైతుని అడిగి తెలుసుకుందాం అండి మనం ఈ రోజున. సార్ నమస్తే అండి. విష్ణు గారు సార్ నమస్తే అండి. మీరు ఎకరం పెట్టారండి? ఎకరం పెట్టాను సార్. ఎకరం పెట్టారు? ఎకరం పెట్టాను. ఏ రకం అండి? చంద్రా గోల్డ్ సార్. చంద్రా గోల్డ్ చెట్టుకు వచ్చి చెప్పండి 80 కాయల దాకా నెస్ట్ అండి, నెట్ ఇంకా పూత కాపు ఉంది కానండి. ఇంకా అవన్నీ మనం తర్వాత చూసుకొచ్చండి. కానీ ఈ వర్షాలు లేకపోయినా సరే కానీ దీనికి ఇబ్బంది అంటూ లేదు సార్. ఇప్పుడు ముఖ్యంగా మన ఏరియా అంతా కూడా ఇసుక నేలలు, ఎర్ర నేలలు, బలమైన భూములు కూడా కాదు సార్. ఇలాంటి వాటికి ఈ రకం ఎలా ఉంది? ఈ రకం అయితే చాలా బాగుంది సార్. దీన్ని అయితే తీసేవలసిన విషయం లేదు. నెక్స్ట్ ఏంటంటే సార్, ఒకసారి మందు కొట్టాను సార్. మంది విషయం కూడా ఆంధ్రం 2-3 సార్లు కానీ కొట్టారు. కానీ ఒకసారి కూడా నేను ఒకసారి కొట్టాను సార్. కానీ అవును సార్. ఎరువులండి? ఎరువులు ఒకసారి ఫస్ట్ ఊరు వేసాను సార్. నెక్స్ట్ 20-20 కాదు సార్, 14-30 వేసాను సార్. 14-30 అసలు ఏం పెట్టలేదు సార్. కానీ నిక్కచ్చగా నిలబడ్డది కోపు ఇదే సార్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే సార్, అక్కడక్కడ బాగలు కూట ముందుకు వెళ్తున్నాయి సార్. పగుళ్ళు కూట ఆయన ఆశైనా సరే కానీ బాగా వెళ్తున్నాయి సార్. అంతేగాని తేపదనం మాత్రం తగ్గలేదు సార్. అలాగే రైతులకు కూడా పత్తి తీసుకోవడం సార్. అవునండి. ఇప్పుడు పెట్టారండి ఇది? ఒక 100 రూపాయలు అవుతుంది సార్. అలా కాదు, ఇంతకు ముందు కూడా ఈ వెరైటీ పెట్టారా? ఇదేనండి సార్. ఏంటంటే ఇంతకు ముందు చిత్తుకి ఇచ్చేసివ్వండి సార్, ఏడు సొంతంగా చెయ్యాలనేసి రైతులు వేసుకుంటూ విత్తనం అయితే ఇది ప్రెజెంట్ సార్. దాంట్లో అయితే తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సార్. దోమ అది ఎలా ఉందండి? దోమ కానీ ఏమీ లేదు సార్. మళ్ళీ ఇంకోసారి మందు కొడదాం, ఏ పొలం ఏదో ఒకటి కొడదాం అనేసి అనుకుంటున్నానండి. అంటే కొట్టాలనిపిస్తే కొడతాను, లేదంటే మాత్రం కొట్టను సార్. ఈ ఈ రోజు మీరు ఇప్పుడున్న కాపు వీటన్నిటిని బట్టి ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు మీరు? దిగుబడి అంటే ఒకటి అనుకుంటారు కదా, 10 క్వింటాలు. అలాగే 10 క్వింటాలు అలాగా మనకి ఈ నెలలో? ఈ నెలలో సార్. మనకి మిగతా వాళ్ళు సాధారణంగా అయితే ఎన్ని క్వింటాలు అంటే 5-6 క్వింటాల లోపే మనకి ఇక్కడ అంతా తీసేది. తీసేది అంటే ఈ జడంగన్నారం కానివ్వండి, ఈ ఏరియాలో కనుక చూసుకుంటే రైతులు అందరు 6 క్వింటాలు 5 క్వింటాల మధ్యలోనే అయిపోతారండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద వ్యవసాయాలు సరిగా చేయరు, మా భూములన్నీ కూడా లైట్ సాయిల్స్ ఉంటాయి. అలాంటి చోట అదే భూములు, ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం అదే భూములు ఈ చంద్రా గోల్డ్ అన్నది. ఈ రోజున విష్ణు గారు 10 క్వింటాల దిగుబడి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది రైతులందరూ కూడా వేసుకోదగ్గ విత్తనం బాగా సార్. అదండి,